కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు వైసీపీ ఇలా అన్ని పెద్ద పార్టీలు గన్నవరంలో పట్టు కోసం పోటీ పడ్డవే గన్నవరం ఓటర్లు కూడా ఒకసారి ఒక పార్టీని ఆదరిస్తే ఇంకోసారి ఇంకో పార్టీకి పట్టం కట్టేవారు అలా గన్నవరంలో ఒకప్పుడు కాంగ్రెస్ హవా గట్టిగా వీచినా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు ఆ తర్వాత మొత్తం టీడీపీదే పై చేయిగా ఉంటూ వచ్చింది గత ఎన్నికల్లో వైసీపీ విఫలమైన చోట్లలో గన్నవరం కూడా ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి నాలుగు సార్లు టీడీపీయే గెలిచింది గత రెండుసార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే కాంగ్రెస్ నుండి సుంకర పద్మశ్రీ గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలానే ట్రై చేశారు కానీ కుదరలేదు అతి కష్టం మీద ఒకసారి టికెట్ పొందినా గెలవలేకపోయారు ఆ ఓటమితో పార్టీ ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అటు తరువాత కాంగ్రెస్ పార్టీయే బలహీన పడిపోయింది నేతలంతా ఎవరిదారి వారు చూసుకున్నారు కానీ పద్మశ్రీ మాత్రం నిలబడ్డారు అవకాశం కోసం ఎదురు చూశారు అవకాశం ఆమెకు ఇప్పుడు వచ్చినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే వంశీ టీడీపీ నుండి అనధికారికంగా బయటకు వచ్చేస్తారు దీంతో ఆయనకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్న చంద్రబాబు గారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు ఏ దారి లేక ఆయనకు బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు ఇప్పటికీ బెటర్ ఆప్షన్ చూస్తూ ఉన్నారు ఈ అవకాశాన్నే వాడుకోవాలని అనుకుంటున్నారు పద్మశ్రీ ఆమె తెలుగుదేశంలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాయి గన్నవరం రాజకీయ వర్గాలు పద్మశ్రీ బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఆమెకు లేనిదల్లా పార్టీ పరంగా బలం మద్దతే టీడీపీలోకి వెళితే ఆ రెండు మెండుగా దొరుకుతాయనేది ఆమె ఆలోచనట విశ్లేషకులు సైతం నిత్యం జనంలో ఉండే ఆమెకు చెయ్యందీస్తే బలమైన నేతగా నిలదొక్కుకోగలరని చెబుతూ ఉంటారు అందుకే ఆమె టీడీపీ సపోర్ట్ కోరుకుంటున్నారట ఇక నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది వైసీపీలో ఎలాగో వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి ఈ సమయంలోనే మంచి నేతను వెతుక్కుంటే ఈసారి కూడా జెండా ఎగరవేయవచ్చునని వంశీకి చెక్ పెట్టవచ్చునని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు ఆయనకు పద్మశ్రీ మంచి ఛాయిస్ అయ్యే అవకాశం లేకపోలేదు